పటాస్ సినిమాతో కెరీర్ ని స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి ఈ సినిమా తర్వాత చేసిన సుప్రీం, రాజా ది గ్రేట్, F2 సినిమాలతో సూపర్ హిట్లను అందుకొని ఈ సంక్రాంతి పండుగకి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ F2 సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సీక్వెల్ సినిమాని ముందుగా అనుకున్న సమయానికి తెరకెక్కించలేకపోయిన అనిల్ రావిపూడి ఇప్పుడు కేవలం ఈ సీక్వెల్ సినిమా పైనే ఫోకస్ పెట్టాడు. F3 అనే టైటిల్ తో తెరకెక్కుపోతున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు మరోసారి తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఈ సీక్వెల్ సినిమాలో మరో హీరో ఉండబోతున్నట్లు, అతడి పాత్ర కోసం స్టార్ హీరోను కూడా ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాలు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా వెంకి తన కొత్త సినిమాల అప్డేట్ గురించి విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో F3 లో తన పాత్ర మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆయన తెలిపాడు. అయితే ఈ సినిమాలో కేవలం ఇద్దరు హీరోలు మాత్రమే ఉంటారని, మూడో హీరో ఎవరూ లేరని ఆయన తేల్చి చెప్పాడు. అలాగే ఈ సినిమాని 2022 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం 7 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.